మనతో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు, తనతో మాట్లాడదాం. అన్న నీ పేరు? మా వేపల్లి యాదయ్య. యాదయ్య, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. వ్యవసాయం ఎట్లుందన్న? వ్యవసాయం ఇప్పుడు లాభంగా ఉందా, కష్టంగా ఉందా, నష్టం ఉందా? లాభం లాసే ఉంది ఇప్పుడు వ్యవసాయం. అంటే ఇంతకు ముందు కంటే లాస్ ఉందా? ఇప్పుడు 50 కిలోల బస్తా ఉండే, ఇవరకు 1200 ఉండేది, 1800 అయింది, 5 కిలోలు తగ్గించారు. ఇంకా 50 కిలోల బస్తా 45 కిలోలు చేశారు, 45 చేసి ఇంకా 1800 చేశారు. మందు బస్తాలు కూలికి వస్తేనేమో మనిషి 500. ఇవన్నీ వ్యవసాయం చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే? నేను 13 ఏళ్ళు. 10 ఏళ్ళ కింద వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎరువులు దొరకక చెప్పులు పెట్టుకొని కూర్చున్నారని చెప్పేటోళ్ళు. ఇప్పుడు అట్లా ఉందా పరిస్థితి? ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు. మందులు దొరుకుతాయి, ఇప్పుడు దొరుకుతున్నాయి, కానీ రేట్ ఇప్పుడు నయం అన్నట్ట బాగాలేదన్నట్ట. అంటే రేటు పెంచింది కదా కేంద్రము, 1200 బస్తా ఉండేది మంచిగా ఉండేదా, ఇప్పుడు 1800, 600 పెరిగింది కదా, మళ్ళీ 5 కిలోలు తగ్గించింది కదా. ఇంతకుముందు బీమా అని ఉండకపోతుండే కదా పంటలకు, ఇప్పుడు బీజేపీ వచ్చినాక ఫసల్ బీమా యోజన అని వచ్చింది కదా. ఓనికి ఓనికి ఇచ్చినది ఆయన, బీజేపీ వాళ్ళకి ఇచ్చిన, వాళ్ళ ఓనికి ఓనికి లేదు, అది పెట్టిండి అంతే ఆయన, ఆయన ఓనికి ఇవ్వలే ఇంతవరకు. సరే, ఇప్పుడు అనుకోకుండా మీ నియోజకవర్గంకి ఉప ఎన్నిక వచ్చింది, వస్తుంది, ఎట్లా ఉంది సార్ ఇక్కడ ఈ లోకల్ ఎట్లా నడుస్తుంది, జనాలు ఏమనుకుంటారు, అట్లాంటి పెద్ద మనుషులు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు, పెంచిన వాళ్ళు కారు గుర్తుకు వేస్తుంటారు, యువకులు ఏమో బీజేపీ వాళ్ళు అంటారు. యువకులు ఎక్కువ ఉన్నారా మీ నియోజకవర్గంలో? ముసలిలో ఎక్కువ ఉన్నారా? పెద్ద మనుషులు ఎక్కువ ఉంటారు. ఈ పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈసారి కూడా మళ్ళా కేసీఆర్ కారు గుర్తు అంటారు, కారు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు దుబ్బాక హుజూరాబాద్ అయితే నీకు ఐడియా ఉండి ఉంటుంది, రాజకీయం తెలుసు కాబట్టి. అక్కడ కూడా గిట్లే అన్నారు, జిన్ పాయింట్ వేసుకున్న వాళ్ళతో ఏమైతుంది అన్నారు కదా, మరి వాళ్ళతో కదా మారింది అని చెప్పి అక్కడ అన్నారు. అంటే సాన్ 3 సార్లు ఓడిపోయిండు రంగనందరావు, 3 సార్లు ఓడిపోయింది కాబట్టి సానుభూతి బట్టి గెలిచిండు. హుజూరాబాద్లో అంటే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవి చూసింది అన్ని ఉన్నాయి, ఎన్నికలోడు బీజేపీ లేదు అని అన్న దగ్గర కూడా 2000-3000 డిపాజిట్లు కూడా రాని ఓట్లు ఉన్న నియోజకవర్గాలలో కూడా గెలిచి కాంగ్రెస్ పెద్ద పిల్ల నిసుకపోయి ఆడేసినాక వారు ఎక్కడేసి ఎన్ని రాజకీయం చేసిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి. సో ఇక్కడ బీజేపీ అయితే అసలుకే లేదు ఇక్కడ, ఇక్కడ 12,000 ఓటు ఉంది, ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ మునుగోడు నియోజకవర్గంలో. ఇప్పటికి మనోహర్ రెడ్డి 3 సార్లు పోయినసారి గెలిచింది కాంగ్రెస్ వల్ల గెలిచిండా రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎప్పుడు గెలవలే, పొత్తు పెట్టుకుని గెలుస్తున్నాయి. కమ్యూనిస్టు, సిపిఐ, సిపిఎం ఇవన్నీ కలిసిపోయినసారి టీడీపీ, టీడీపీ మూడు పార్టీల వల్ల గెలుస్తున్నాయి. ఈసారి రాజగోపాల్ రెడ్డి గెలిచుడు కష్టం, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి పోతాడు, వచ్చే అవకాశమే లేదు, డబ్బులు తీసుకున్నా ఏరు. ఈ సంవత్సర కాలం కోసం రాజీనామా చేసుడు కరెక్టేనా? పైగా ఇప్పుడు వచ్చుడు ఇబ్బంది ఉందా? ఎట్లా వచ్చిన సంవత్సరంన్నరకే రాజీనామా పెడుతున్నాడు అభివృద్ధి లేదని, మరి అప్పుడు పెడితే ఇంకా మంచి బతుకు ప్రజలు. ఇప్పుడు పెట్టి ఏం అభివృద్ధి చేసిండు ఆయన? 6 నెలలు అయితే మళ్ళీ ఎలక్షన్లు కదా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు మళ్ళీ రిజైన్ చేయాల్సింది కదా, మళ్ళీ ఎలక్షన్లు పెట్టవలసింది కదా. కానీ కొంతమంది ఏమంటారు అంటే ఎలక్షన్ వచ్చి నయమైంది మాకు అన్ని మంచిగా వస్తున్నాయి, ఇప్పుడు వచ్చినాయి, ఇప్పుడు ఆయన 3 సంవత్సరాల కింద చేస్తే ఇంకా అభివృద్ధి ఎక్కువ కదా, కేసీఆర్ ఇంకా ఎక్కువ పంపుతుంది, ఎక్కువ పంపుకో డబ్బులు, అభివృద్ధి ఎక్కువ కదా. మరి నువ్వు వచ్చి 6 నెలలకు ఇంకా 6 నెలలు ఇది పోతే ఇంకా పోతే ఇంకా 6 సంవత్సరానికైనా ఉంది జనరల్ ఎలక్షన్ వచ్చేస్తారు, ఇంకా ఆయన వచ్చే వరకు ఇంకా 6 నెలలకు అయితే అయిపోతాయి ఎలక్షన్లు. ఈయన గెలిచి ప్రామాణ స్వీకారం చేసే వరకు ఏం చేస్తారు అభివృద్ధి? కేసీఆర్ చేయలేడు, ఆయన రాజగోపాల్ చేయలేడు. ఇప్పుడు దుబ్బాకల రఘురాధనరావు గెలిచిండు, ఏమో అవే గుంత రోడ్డు ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి ఆడ. మరి ఇప్పుడు కేంద్రంకి వెళ్ళి కేంద్రం ఉంది కదా, ఏం నిధులు తెచ్చింది ఆడికి? రఘురాధనరావు గెలిచినాడు, అభివృద్ధి చేసిండా ఏమన్నా చెప్పు. అవే గుంత రోడ్లు ఉన్నాయి, ఆయన గెలిచినప్పుడు ఏం రోడ్లు ఉన్నాయో ఇప్పుడు అదే రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రమే ఆయన, కేంద్రమే కదా ఆయన, కేంద్రంలో ఆయన ఉండు ఇక్కడ గెలిచిండు, అభివృద్ధి చేసిండు, అప్పుడు అవే గుంతలు ఉన్నాయా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచినా అవే ఉంటుంది, అవే గుంతలు గెలిచినా ఇప్పుడు ఏ పార్టీ గెలిచినా ఇప్పుడు రాజగోపాల్ గెలిస్తే ఇప్పుడు అభివృద్ధి చేసిండు. రెండో ఇప్పుడు ఆడ బైన్స్ అన్న ఆయన ఇచ్చిరాని కాంట్రాక్టర్ 220 కోట్లు ఇచ్చారు, ఆ కాంట్రాక్టర్ ప్రోత్సాహానికి ఆయన పోయిండు బీజేపీలకు. మాకు మాది ఒకటి ఉంది, మీకు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలి మాకు, కేసీఆర్ అయ్యేలా మాకు ఇల్లు పోతున్నాయి అని బాధపడుతున్నాం మేము, ధర చేస్తున్నాం. ఇది మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోవాలరా? ఎమ్మెల్యే ఎక్కడికి పోయిన రాజగోపాల్కి నిలబడి 3 నెలలకు నా సొంత డబ్బులే ఇస్తాను, 10 లక్షలు ఇచ్చిండా, మరి వస్తే కదా ఇచ్చేది, ఆయన వస్తే కదా ఇక్కడికి వచ్చేది. మరి ఇప్పుడు ఎట్లా ఇస్తారు ఓటు? మరి అందుకే కదా పోతారని చెప్పేది, నా ఇంటికి వెళ్ళి ఇస్తాను ఇక్కడ మా ఊళ్ళో బొడ్రా ఇక్కడ చెప్పిండు 10 లక్షలు ఇప్పిస్తాను. ఆయన ఇయ్యలేదు, కేసీఆర్ ఇచ్చిండ పంపిండా? కేసీఆర్ ఏడు ఇచ్చిండు, ఇచ్చిన కాడికి ఇస్తాన కాడికి ఇచ్చిండు.